बल्दिया सभ्युलकु ఐఫోన్లు బహుమతి అప్రూవల్ నిలిపివేసిన మున్సిపల్ సెక్రటరీ 200 ఇళ్ల డ్యామేజ్ తో రోడ్డున పడ్డ జనం అబ్దుల్లాపూర్ మెట్ని పట్టించుకొని ప్రభుత్వం జీహెచ్ఎంసీలో కొలువుల పేరుతో భారీ మోసం 30 లక్షలకు పైగా వసూలు చేసిన ఎక్సురా ఫార్మల్ సిటీకి పొలాలు ఇచ్చేది లేదన్న రైతులు కాలుష్యం పెరుగుతోందన్న పర్యావరణవేత్తలు ఆర్టీసీని షేక్ చేస్తోన్న కేటీఆర్ డబుల్ డెక్కర్ ట్వీట్ వర్కౌట్ కాకున్నా బస్సులు కొనాలని నిర్ణయం తెలంగాణ చేనేత కళకి వెరైటీ గుర్తింపు పోచంపల్లి ఇక్కత్ చీరలతో క్రిస్మస్ ట్రీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లు కొనివ్వాలని బల్దియా కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి మరో నెల 15 రోజుల్లో పాలక మండలి గడువు ముగుస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడ్డారు బీజేపీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోమన్నారు వెంటనే వాపస్ తీసుకోవాలన్నారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు బల్దియా కమిషనర్ మరో 15 రోజుల్లో పాలక మండలి గడువు పూర్తవుతుండగా ఒక్కో ఫోన్ కు 120,000 ఖర్చు పెట్టడానికి రెడీ అవడం హాట్ టాపిక్ అయింది 20 ఐఫోన్ 12 ప్రో మోడల్ ఫోన్లకు 27 లక్షలకు పైగా ఖర్చు కానుంది అందుకోసం బల్దియా బాస్ అనుమతి ఇవ్వడంతో ఆగమేఘలపై టెండర్లు పిలిచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు తమకు ఐఫోన్లు కావాలంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు తీర్మానం చేయడం అధికారులు వెంటనే అప్రూవల్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి నెల నెల జీతాలకు ఇబ్బందులు పడుతున్న బల్దియా బడ్జెట్ నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి నిధుల కొరతతో 15 రోజులు ఆలస్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ ఆగస్టు నుంచి ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు అలాంటి పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ సభ్యులకు విలాసవంతమైన ఫోన్లు కొనాలని నిర్ణయించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి ఈ నిర్ణయం బాధ్యత రాహిత్యమైందని వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు The standing committee has approved iPhones to the corporators who are going to demit office. 27 lakhs of rupees are being spent to purchase these iPhones. I strongly condemn this action. KCR has been looting the state exchequer. GHMC standing committee, GHMC mayor, deputy mayor, itara member lato, oka resolution ni base avaram pass chesinattu telustha unnadi. iPhone ni 17 mandi corporatorlaki bahumanam icche vidhanga ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి బాధ్యత లేని నిర్ణయాన్ని ఇట్లాంటి ప్రజా ధనాన్ని కొల్లగొట్టే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది అయితే వరుస విమర్శలతో స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లు కొనివ్వాలని కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ రెండేళ్ల కిందటి వరదల నష్టం నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇంకా కోలుకోలేదు 22 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది చెరువులు తెగాయి రోడ్లు పాడయ్యాయి 1000కి పైగా ఎకరాల్లో పంట మునిగిపోయింది వరదల్లో కొట్టుకుపోయి 5 చనిపోయారు దాదాపు 200 ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇప్పటికీ తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు రెండు నెలల కిందట కురిసిన వర్షాలతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో భారీ నష్టం జరిగింది 18 చెరువులు డ్యామేజ్ అయ్యాయి 1000కి పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరదల్లో 5 చనిపోయారు లష్కర్ కూడా వాగు పొంగగా కారు కొట్టుకుపోయి ఇద్దరు ఇంజాపూర్ దగ్గర వరదలో గల్లంతై ఇద్దరు యువకులు తారమతిపేటలో మరొకరు చనిపోయారు వరద నీరు ముంచెత్తి 190 ఇళ్లు ధ్వంసమయ్యాయి 4 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి బాధితులంతా చుట్టాలు కిరాయి ఇళ్లలో ఉంటున్నారు ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు అబ్దుల్లాపూర్ గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి ఒకటి చింతల చెరువు ఒకటి రెడ్డుకుంట అయితే ఇటీవల పడినటువంటి వర్షాలకు పూర్తిగా కూడా నిండుకుండలా ఉన్నటువంటి చెరువులో ఏ మిగలకుండా చేసినటువంటి పరిస్థితి ఇటీవల పడినటువంటి భారీ వర్షాలకు మా అబ్దుల్లాపూర్ గ్రామంలో ఒక 20-25 ఎకరాల పంట నష్టం జరిగింది ఆ నష్టం జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా తక్షణ సాయం కింద గానీ గవర్నమెంట్ నివేదిక గానీ ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి కూతబిడ్డ దూరంలో ఉన్నటువంటి మండల ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా అధికారులు కూడా వచ్చి తక్షణ చూడలేని పరిస్థితి నిజంగా బాధ అనిపిస్తుంది ఒకటేందంటే గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మాకు ఏ పార్టీ కూడా ఈ వరద సాయం కానీ
లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెరువులకు మరమ్మతుల విషయంలో కానీ ఎలాంటి సహాయం అందని పరిస్థితి. ఆ అధికారులు ఇప్పటికైనా వాళ్ళకి అనుమతి జరిగి గవర్నమెంట్ మాకు జరిగినటువంటి పంట నష్టం కానీ ఫ్లడ్స్ వచ్చిన రోడ్స్ కానీ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము నివేదించుకోవడం జరుగుతోంది. గుంతపల్లి నుంచి మజ్జిద్పూర్ కు వెళ్లే జెడ్పీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలం నుంచి గ్రామానికి స్థానికులు చిన్న రోడ్డు వేసుకున్నారు. గుంతపల్లిలో వర్షాల వల్ల దాదాపు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సర్పంచ్ తెలిపారు. కొత్తగూడెంలోని రెడ్డికుంట చెరువు కట్ట తెగిపోయి 6 ఎకరాల పంట మునిగినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తెచ్చి పంట వేస్తే అంతా నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తీర్చాలంటే సర్కార్ ఆదుకోవాలన్నారు. కేసీఆర్ సార్ చెప్పిన పంట వెట్టినాం, సన్న అంటే సన్న వెట్టినాం, తీర కోసుకుందాని అనే ఊరకే రెడ్డికుంట కట్ట నిండా చెరువు నిండి తెగిపోయింది. రాళ్ళన్నీ వచ్చి పొలంలో పడ్డాయి. ఎత్తిపోసే సరత్ లేదు, ఇప్పుడు తున్నుకుంటేందుకు సరత లేదు. మరి ఎట్లా చేస్తారో, ఏం సహకారం చేస్తారో చెయ్యండి. నాకు 5 ఎకరాలల్లో 2 ఎకరాలు పోయింది. 5 ఎకరాలు నాటే వరి నాటేసినాం, పత్తి వేసినాం, జొన్నలు వేసినాం, అన్నీ వేసినా కూడా 2 లక్షల పెట్టుబడి పెట్టినాం. పెట్టినా కూడా దానిపైన ఒక చెరువు ఉంది, చెరువు వల్ల చెరువు కట్ట దిగి కూడా అంత పంట నష్టమైంది. నష్టమై కూడా ఈ ప్రభుత్వం ఈ అధికారి కానీ ఇంతవరకు రాలేదు, మాకు ఆదుకోలేదు. మా కష్టాలు కూడా ఇప్పుడు కూడా మేము తినే పంట కాకుండా మా పశువులు తినే గడ్డి సోమత కూడా లేదు, ఆడ గడ్డి లేదు అని రాళ్ళు తప్పలే ఉన్నాయి తప్ప దానికోసం మేము ఇప్పటి కూడా కష్టపడి పెళ్ళిన పిల్లలందరూ మా పిల్లలు అజ్జలందరూ కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి మాది. వరదలపై సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చామంటున్నారు అగ్రికల్చర్ ఇరిగేషన్ అధికారులు. నెల రోజుల కిందటే ప్రభుత్వానికి ఎస్టిమేషన్ పంపామంటున్నారు. సర్పంచులు సొంత ఖర్చుతో కొన్ని చెరువులకు తాత్కాలిక రిపేర్లు చేయించారన్నారు. ఎమర్జెన్సీ ఫండ్స్ రావాల్సి ఉందన్నారు. వాటికి నవంబర్ మంత్ లో మేము ఆల్రెడీ అంటే బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అవి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి డిపాజిట్ అయిపోతాయి. మొత్తం అమౌంట్ వచ్చేసి పార్షియల్ డ్యామేజ్ 4,05,600 ఇస్తున్నాము. ఫుల్లీ డ్యామేజ్ వాటికి 285,300 రూపాయలు బిల్స్ సబ్మిట్ చేసామండి. అవి క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మిగతాది మొత్తం ఒక 5 హ్యూమన్ లాస్ అయింది. 5 మంది హ్యూమన్ లాస్ అయ్యారు. వీళ్ళకి కూడా ఎక్స్రే షే కోసం గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపించాము. అవి కూడా 1 అక్టోబర్ పంపించాము. అంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వగానే వాళ్ళు కూడా డిస్పర్స్ చేస్తారండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చనిపోయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. ఆర్డర్స్ ఇవ్వాలని రిజిస్ట్రేషన్ చెల్లిస్తాం. రెడ్డికుంట చెరువు తెగి వరద నీరు విజయవాడ 2 రోజులు నుంచి వెళ్లడంతో 2 రోజులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారింది. తాత్కాలిక రిపేర్ల కోసం మట్టి బీటీ పోశారు. దెబ్బతిన హైవేపై ఇప్పటి వరకు దాదాపు 8 యాక్సిడెంట్స్ జరిగి 10 మంది దాకా గాయపడ్డారు. వారం కిందట ఇనాంగూడ దగ్గర హైవేపై గుంతల్లో టిప్పర్ కూలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల రిపేర్లకు ప్రపోజల్ పెట్టామని హైవే అథారిటీ అధికారులు చెప్తున్నారు. జనానికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ జాబ్స్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 450 మంది నుంచి దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు. సంస్థ ద్వారా ఇప్పటికే కొంతమంది జీహెచ్ఎంసీలో కొలువులు దక్కించుకున్నారు. అయితే డబ్బులు కట్టినా జాబ్స్ రాని వాళ్లు రోడ్డెక్కారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఎక్సోరా సంస్థ నిర్వాహకులు చాలా మంది నిరుద్యోగుల్ని మోసం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,000 రూపాయలు వసూలు చేశారు. సంస్థ నిర్వాహకులు గంగాధర్, మహేందర్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, జీహెచ్ఎంసీ ఐడి కార్డులు సృష్టించి ఇప్పటికే చాలా మందిని జీహెచ్ఎంసీలోని వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో పెట్టినట్లు గుర్తించారు. డబ్బులిచ్చి జాబ్ రాని బాధితులు మోసపోయామంటూ రోడ్డుపైకొచ్చారు. తమకు ఉద్యోగాలు ఇవ్వటమా లేదా డబ్బులు తిరిగి ఇవ్వటమో చేయాలంటూ నిరసనకు దిగారు. ఇప్పటి వరకు జీతాలు లేవు, మాకు ఎవరు పని చేస్తున్నారు, వచ్చి ఒక్కరు వచ్చి మమ్మల్ని మందాలు ఇచ్చిన దిక్కు లేరు, మీరు ఎవరు ఎవరి తరపున ఎక్కిరు అని ఒక్కరు అడగలేదు. ఎక్సోరా కంపెనీ మాకు ఆర్డర్ కాపీ చూపించారు. సికింద్రాబాద్ సంతోష్ నగర్ వచ్చింది అన్న తర్వాతనే మనిషికి ఊర్చేటోళ్ళు 30,000, కామాటీస్ 30,000, సూపర్వైజర్స్ 70 నుండి 1 లక్ష వరకు కట్టారు. మాకు ఎవరు ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. అట్లనే వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకున్న మానవుడే లేడు. ఒక గల్లీ ఊడ్చకపోతే కంప్లైంట్ పెడతారు, ఊడ్చిపించుకుంటారు. లీడర్లు వస్తారు, కార్పొరేటర్లు వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి బెదిరిస్తారు. కానీ మరి మాకు న్యాయం ఎవరు చేస్తారు సార్? జీతాలు ఎవరు ఇస్తారు? వర్కర్ వచ్చి ఇంట్లో తింటేందుకు తిండి ఇబ్బందితోటి కన్న కష్టాలు పడి 6 గంటలకు అప్పులు చేసుకుని కిరాయిలు పెట్టుకుని వస్తున్నారు. ఉద్యోగాల పేరుతో దాదాపు 450 మంది నుంచి మొత్తం 1 కోటి రూపాయలకు పైగా ఎక్సోరా సంస్థ వసూలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఉద్యోగాల కోసం అప్పులు చేసిన బాధితులకు తోడు మధ్యవర్తులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
31 లక్షలకు పైగా డబ్బును నిందితుడు గంగాధర్ కిచ్చానని ఓ మధ్యవర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతమంది లేబర్లు పడతారు, పడితే నీకు అవసరం ఉన్న నీకు తెలిసిన రిలేషన్ ఉంటే డ్యూటీలో తీసుకోవాలి అంటే నేను గంగాధర్ని నమ్మి సరే సార్ మంచిదని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000 ఏమో లేడీస్ దగ్గర తీసుకున్నాను. 60,000, 70,000, 1,00,000 రూపాయలు ఇద్దరు కట్టిరు. నాకు అన్యాయం చెయ్యను, ఎందుకంటే ఆ డబ్బులు నేను విశ్వాసం తోటి తీసుకుపోయి 31 లక్షల రూపాయలు గంగాధర్కు ఇచ్చినాను. ఇస్తే దసరకు 2 రోజులు అనగా నాకు శాలరీ ఇస్తామా అని గిట్ట మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. నేను ఆయనకు అమౌంట్ పే చేసిన డబ్బులతో సహా రికార్డింగ్ నా దగ్గర ఉంది. మొదటి తాత్కాలిక ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో చత్రినాక పిఎస్ లో కేసు నమోదవగా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. రాంకీ సంస్థకు వ్యతిరేకంగా కుక్కట్పల్లి జోనల్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, కార్మికులు. రాంకీ సంస్థ చెత్త సేకరించే వారి పుట్ట కొడుతోంది అన్నారు. కొత్త కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు తిరిగి చెత్త సేకరించి అందులో వచ్చే ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామాగ్రిని ఏరుకుంటూ జీవిస్తున్నామన్నారు. కానీ రాంకీ సంస్థ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తోందని ఆరోపించారు. రాంకీ సంస్థను కట్టడి చేయకుంటే చెత్త సేకరణ ఆపేస్తామని హెచ్చరించారు కార్మికులు. మా డిప్యూటీ సిటీఓ గారు చెప్పిండ్రు, మరి ఎవరు మీ ఉద్యోగాలకు ఎక్కడ పోవు, మీ బిన్స్ కూడా ఎక్కడ పోవు అని చెప్పేసి అని చెప్పారు. మరి ఈరోజు వచ్చేసి పేపర్లో ప్రకటన ఇచ్చింది జోనల్ కమిషనర్ మేడం. మరి మేము గ్రేటర్లో కూడా మొన్ననే మన గ్రేటర్ కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి కమిషనర్ గారికి కూడా ఈ విధంగా లెటర్ ఇచ్చినాం, జీతాలు పెంచాలని చెప్పేసి మేము లెటర్ ఇచ్చినా కానీ మరి స్పందన లేకుండా ఈరోజు హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు మరి అందరూ కూడా రామ్కి అమ్ముడు పోయి మరి మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేస్తున్నారు. మరి ఇది పద్ధతి కాదు. జీహెచ్ఎంసీలో గత 20 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాం ఇక్కడనే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చినాక జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు నడిపించే ప్రభుత్వం రామ్కి సంస్థకు అమ్ముడు పోయింది. మేము జీహెచ్ఎంసీ నమ్ముకున్నాం. కరోనా లాక్డౌన్లో మా భార్య పిల్లలు వదిలిపెట్టి వచ్చి మేము డ్యూటీకి చేస్తున్నాం. కరోనా లాక్డౌన్లో మీరు మంచిగా పని చేస్తున్నారని మెచ్చుకున్నారు అధికారులు. ఇలా మమ్మల్ని ఇలా తీసేసి రామ్కి సంస్థకు ఇస్తా అంటారు, మేఘన సంస్థకు ఇస్తా అంటారు. మేము అందరం ఉపాధి కోల్పోవద్దు అని మమ్మల్ని ఎన్ఎంఆర్ చేయాలి. మాకు తక్షణమే 25,000 జీతం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ డ్రైవర్లందరినీ తీసుకుపోయి వేరే ఏమీద ఏది చేద్దామనుకుంటారో మాకైతే అర్థమవుతలేదు. ఈ డ్రైవర్లు వాళ్ళని ఎన్ఎంఆర్ చేస్తా అన్నారు, పర్మనెంట్ చేస్తారన్నారు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని ఎస్ఎఫ్ఎల సంఘంని అందరినీ చేస్తానని ఇంతవరకు ఏది దిక్కులేదు. జీతం పెంచుతానని ఏదో 3,000 రూపాయలు పెంచారు, వదిలేసారు. సరే ఏదేమైనా కానీ మాకైతే ఉద్యోగ భద్రత కావాలి. డ్రైవర్లని నంబర్ బిల్ ఈరోజు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా జోనల్ కమిషనర్ మమత మేడం గారు. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల మొత్తం గ్రేటర్లో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు అందరూ చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఉప్పుగూడ కాళికామాత దేవాలయం కబ్జా ఘటనలో సేరి నరసింహారెడ్డిపై కేసు నమోదు చేశారు చత్రినాక పోలీసులు. 100 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిని ఫోర్జరీతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. సేరి నరసింహారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దేవాదాయ శాఖ ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. నగరంలో జరిగిన ఓ బారాత్లో పెళ్లి కొడుకు, అతని ఫ్రెండ్స్ కత్తులతో రోడ్లపై చిందులేశారు. పెళ్లి కొడుకు ఏకంగా గన్ చేతపట్టి డాన్సులు చేశాడు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మహమ్మద్ హిల్స్ లో అర్ధరాత్రి జరిగిన బారాత్లో గన్ తల్వార్లతో డాన్సులు చేశారు యువకులు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీడియోల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాణం పోయినా ఫార్మసిటీకి భూములు ఇచ్చేది లేదంటున్నారు మేడిపల్లి రైతులు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ కట్టొద్దని అంటున్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసిటీ ఏర్పాటును వ్యతిరేకించారు పర్యావరణవేత్తలు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, వ్యవసాయం దెబ్బతింటుందని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి భూములను ఫార్మాసిటీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమకు ఫార్మాసిటీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు రైతులు. పచ్చటి పొలాల్లో ఫార్మాసిటీ కట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ నిపుణుల ఆధ్వర్యంలో సోమాజిగూడలో సమావేశమయ్యారు రైతులు. ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకించారు పర్యావరణవేత్తలు. పరిశ్రమల వల్లే చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బందులు పడుతుంటే ఒకే దగ్గర 1000 పరిశ్రమలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఫార్మాసిటీతో ప్రజలు అనారోగ్యం బారిన పడతారన్నారు. భూముల విషయంలో ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు రైతు సంఘం నాయకులు. హైదరాబాద్ ఫార్మాసిటీ వలన దాదాపు 1000 పరిశ్రమలు ఒకటే దగ్గర పెట్టే ప్రపోజల్. అది తెలంగాణలో అక్కడక్కడ పెట్టిన పరిశ్రమ వల్లనే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితం అయిపోయి భూగర్భ జలాలు ఆడుగంటి పోతున్నాయి. అనారోగ్య వాతావరణంలో ఆ ప్రాంతవాసులు నివసిస్తున్నారు. ఏ పరిశ్రమ తీసుకున్నా ఆ ప్రాంతంలో కాలుష్యము పెరుగుతూనే ఉంది, తప్పితే తగ్గుతలేదు, దాన్ని నియంత్రణ చేస్తలేరు. మరి అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ఇంకా మేము ఇంకా అదనంగా 1000 పరిశ్రమలు తీసుకొస్తామంటే దీనివల్ల తెలంగాణ ఇంకా నాశనం అయిపోతుంది, తప్పితే గ్రామ ప్రజలు నాశనం అయిపోతారు, వ్యవసాయం కుంటుపడుతుంది, అనేక జీవనోపాధులు పోతాయి. కనుక దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. 2014 ఎప్పుడైతే ఎలక్షన్లు అయినాయి, ఎలక్షన్ గెలవంగానే విత్ ఇన్ 2 నెలలే మా దగ్గర భూ సేకరణ రావాలి, మాకు ఫార్మాసిటీ కావాలని చెప్పి ఫస్ట్ వాడు 3000 ఎకరాలు అని చెప్పిండు. ఆ సెమెంట్ భూములే కావాలి, హట్ట భూములు వద్దని చెప్పిండు, గుట్టలు కావాలి, మాకు రాళ్ళు కావాలని చెప్పి తీసుకొని ఇప్పుడు సుమారుగా 20,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలోనే, అక్కడ నుంచి మేము కూరగాయలు కానీ పాలు కానీ పౌల్ట్రీ కానీ ప్రతి ఒక్కటి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము హైదరాబాద్ చేరగలుగుతాము. అలాంటి ప్రాంతంలో ఇవాళ ఇట్లాంటి ఫార్మాసిటీ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి, గతంలో కూడా ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా 44 మంది రైతుల మీద కేసులు అనవసరంగా చేసిరండి. అనవసరంగా చేళ్ళపాలైనము చదువుకున్న వాళ్ళ మీద ప్రత్యేక ఎవరైతే ఎదురు మాట్లాడుతారో వాళ్ళ కథ మీద పని పంపించాల్సిందే జైలుకి. ఏదైనా సభ పెడితే మేము రైతు సభ పెడితే ఒక్కొక్క రైతుకు 5-6 మంది పోలీసులు మా ఇంబడి రావడం చాలా ఘోరంగా అవుతుంది మా పరిస్థితి. ఫార్మాసిటీని రద్దు చేయాలి, ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలి. కంపెనీల నిర్మాణంతో బతికేది దొరలే తప్ప ప్రజలు కాదన్నారు రైతులు. లావుని పట్టాలు తీసుకున్న సర్కార్ ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదన్నారు. ఇప్పుడు పట్టా భూముల్ని కూడా వదలడం లేదన్నారు. ప్రాణాలైనా వదులుతాం తప్ప పంట పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. నిన్ను గురువాలి, మన్ను తడవాలి, కాయకష్టం చేయాలి, మా కడుపులు నింపి దేశంలో కడుపులు నింపాలి. మీ ఫార్మా కంపెనీలు చేస్తే మందులు తిని ఎవడు బతకడు. మందులు తయారు చేస్తున్న కంపెనీల మొత్తం కూడా నీళ్లు గాలి భూమి పంటలు చెడి అనేక రోగాలు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. బతికితోళ్ళు దొరలేదప్ప ప్రజలు కాదు, రోగాలు కంపెనీల నుంచే వస్తున్నాయి. రోగాలు తెచ్చేది కంపెనీలే, మరి రోగాలకు మందులు చేసేది కంపెనీలే, ఆ డబ్బులు పెట్టుకునేది పేద జనాలే. 2 విధాల లాభం, 2 విధాల నష్టం. వీళ్ళకి లవణ పట్టాలు తీసుకున్నప్పుడు కూడా లవణ పట్టాలలో ఎవరికి పైసలు ఇవ్వలే అయినా. ఎన్ని నెంబర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా భూమి ఉన్న నెంబర్ నాకు తెలుసు. 1300 ఎకరాల భూమికి 700 ఎకరాల పైసలు ఇచ్చిండు, 600 ఎకరాల పైసలు పుట్టిగానే తీసుకుండు. అట్లనే విడిచిపెట్టుకున్నాక పట్ట భూముల దగ్గరకు వచ్చిండు. నాకుంది 12 ఎకరాల భూమి, 1 రూపాయికి 100 ఇసరాకులు అమ్ముకున్నా. సంపాదించుకుంటే ఇలా నువ్వు 16 లక్షలకెకరా ఇయ్యమని అర్ధర్మ చేసి ఊరు మీదకి వచ్చినామంటే నేను ఎంత కష్టపడ్డందుకు నీకు 16 లక్షలకి ఇస్తా? 16 లక్షలకి ఇవ్వాల్సింది అవసరమా? ఇక మేము గుంట భూమి అమ్ముకోలే, ఇట్లా బతుకుతున్నామో కారం మెతుకుదినైనా బతికించుకున్నాము. ఆ భూమి నిలబెట్టుకో. ఇప్పుడు కిలోమీటర్ దూరాన 1,40,000 పోతుంది. 16 లక్షలకి ఇవ్వాలంటే మీకు ఎంత న్యాయం అనిపిస్తుంది? అయ్యో అనిపిస్తుందా? పోనీ అనిపిస్తుందా? మళ్ళీ మేము అవతల పోతేనన్నా తీసుకుంటామా? దొరకదు కానీ ఆయన. ఇప్పుడు 1,00,000 పోయే దగ్గర కిలోమీటర్ దూరాన నువ్వు బెదిరిస్తున్నావు అంటే ఎవరన్నా ఇచ్చిర్రా? అలా తాతలు ఇచ్చిర్రా? ముత్తాతలు ఇచ్చిర్రా? కష్టాల వాడు నిలబెట్టుకున్నాం మేము. మా నిలబెట్టుకుని ఎవరయ్యా నువ్వు మా భూమి కావాలని గుంజుకోనికే? మొదట్లో ఫార్మాసిటీకి 3000 ఎకరాలు కావాలని, ఇప్పుడు 20,000 ఎకరాలు అడగడం రైతులను ఇబ్బంది పెట్టడమే అన్నారు పర్యావరణవేత్తలు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నారు. ఒక ట్వీట్ ఆర్టీసీని షేర్ చేస్తోంది. అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన డబుల్ డెక్కర్ బస్సుల ట్వీట్ ఇబ్బందిగా మారింది. ఆయన మెప్పు కోసం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పడరాని పాటలు పడుతున్నారు. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు వర్కౌట్ కాదని తెలిసినా కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఆర్టీసీ కష్టాల్లో ఉంది. సమ్మె తర్వాత కరోనా ఎఫెక్ట్ తో ఖజానా ఖాళీ అయింది.
కనీసం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగులు సీసీఎస్ లో దాచుకున్న డబ్బులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. కార్గో సేవలతో ఈ మధ్య కాస్త గాడిలో పడుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 65% చేరడంతో ఆదాయం రోజు 10 కోట్ల వరకు వస్తోంది. మంత్రి కేటీఆర్ పెట్టిన డబుల్ డెక్కర్ బస్సుల ట్వీట్ ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని పరేషాన్ చేస్తోంది. గ్రేటర్లో ఈ బస్సులు నడపడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గత నెలలో కోరారు మంత్రి. కేటీఆర్ ఆదేశాలతో ఆగమేఘాలపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు సర్వే చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్ల కిందటి వరకు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. గ్రేటర్ పరిధిలో 100 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిపింది ఆర్టీసీ. అప్పట్లో సికింద్రాబాద్ సెంటర్ పాయింట్ గా ఇవి తిరిగేవి. సికింద్రాబాద్ మెహదీపట్నం, సికింద్రాబాద్ అఫ్జల్గంజ్, సికింద్రాబాద్ చార్మినార్, మెహదీపట్నం చార్మినార్, సికింద్రాబాద్ జూ పార్క్ రూట్లలో ఈ బస్సులు తిరిగాయి. అయితే డబుల్ డెక్కర్ బస్సులు ఆర్టీసీకి భారం కావడంతో వాటిని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు తెచ్చే ప్రయత్నం చేస్తోంది టీఎస్ఆర్టీసీ. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ కోసం ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే స్టడీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ కష్టమని అధికారులు చెప్పినా కొందరు ఉన్నతాధికారులు వినట్లేదు. ఖజానాలో పైసలు లేకున్నా ఈ బస్సులు అవసరమే అంటున్నారు రవాణా మంత్రి పువ్వాడ అజయ్. కేటీఆర్ గారు డబుల్ డెక్కర్ బస్సులు కొన్ని నడపాలి అని చెప్పి సూచించారు. హైదరాబాదు కొంత మనకున్న ఇప్పుడున్న సిటీ నగరానికి కొంత కొత్త సొబగులు అదే విధంగానే. సో దానికి ఏంటంటే గతంలో పాత ఓల్డ్ డబుల్ డెక్కర్స్ సంబంధించిన డిజైన్ల వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదు. సో ఇప్పుడు కొత్త డిజైన్లు తయారు చేయిస్తూ ఉన్నాం. కొంత ఏరియా వరకు అన్నా సరే మేము డబుల్ డెక్కర్ బస్సెస్ని ఆర్టీసీ తయారు చేపిస్తాం. టూరిస్ట్ స్పాట్స్ అని కాదు, మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు అది సిటీ వరకే పరిమితం. యాక్చువల్గా సిటీ ఈడీ గారు ఎవరైతే ఉన్నారో వారు ప్లస్ సిటీ డిఎంఎల్తో మాట్లాడి ఏ ఏరియాస్లో డబుల్ డెక్కర్ బస్సెస్ నడిపితే అట్రాక్టివ్గా ఉంటుంది. సి బేసికల్గా దట్ యాడ్స్ కలర్ అండ్ లారల్ టు ది సిటీ. సో అందుకని చెప్పి ఏ ఏరియాస్లో నడిపితే బాగుంటుంది అనేది మేము ఎగ్జామిన్ చేస్తాం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. అధికారులు స్టడీ రిపోర్ట్లో గతంలో తిరిగిన రూట్లలో తిప్పడం కష్టమని తేల్చారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వల్ల ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లడం సాధ్యం కాదన్నారు. కొత్తగా వచ్చిన అండర్ పాస్, ఫ్లైఓవర్ రోడ్లతో పాటు మెట్రో మార్గాల వల్ల డబుల్ డెక్కర్ బస్సులు నడపడం కుదరదన్నారు. కొన్ని చోట్ల ఇరుకు రోడ్ల వల్ల యూటర్న్ కష్టమని రిపోర్ట్లో తేల్చారు. మెహదీపట్నం చార్మినార్, మెహదీపట్నం కోఠి, కోఠి పటాన్ చెరువు, అఫ్జల్గంజ్ మెహదీపట్నం, సికింద్రాబాద్ మేడ్చల్ రూట్లలో నడిపే ఛాన్స్ ఉందని చెప్పారు. మొత్తానికి కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులు మరింత భారంగా మారనున్నాయి. వర్కౌట్ కాదని తెలిసినా కొందరు ఉన్నతాధికారులు వినడం లేదనే టాక్ వినిపిస్తోంది. కానీ మంత్రి కేటీఆర్ మెప్పు కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. జివా ఫర్టిలిటీ సెంటర్ కొత్త బ్రాంచ్ ని సనత్ నగర్ లో ప్రారంభించారు. మహిళలు, పురుషుల్లో ఫర్టిలిటీ సమస్యలకు తమ దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నట్టు జివా గ్రూప్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ డైరెక్టర్ సువర్చన తెలిపారు. యూరోపియన్ దేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. పిల్లలు లేని దంపతులకు అమ్మతనాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో సెంటర్ ను పెట్టామని, నైతిక విలువలతో సేవలు అందిస్తామన్నారు డైరెక్టర్ సువర్చన. వచ్చి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి చూస్తున్నామండి. ఫీమేల్స్లో ఏంటంటే ఎండోమెట్రియోసిస్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఏజ్ కావచ్చు, పాలిసిస్టిక్ ఓవరీన్ సిండ్రోమ్ కావచ్చు, బ్లాక్ ట్యూబ్స్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు. టెక్నాలజీ ఉంది, ఇప్పుడు దాన్ని వాడాలనే ఉద్దేశంతో, పేషెంట్ దగ్గరికి వెళ్ళే ఉద్దేశంతో మేము 4-5 సెంటర్స్ స్టార్ట్ చేసామండి. ఫ్యూచర్లో వీ వాంట్ టు టేక్ ఇట్ టు ఆల్ విలేజెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, సో దాట్ పేషెంట్స్ ట్రావెల్ చేయకూడదు, దూరం వెళ్ళకూడదు ట్రీట్మెంట్ కోసం, గుడ్ క్వాలిటీ హై క్వాలిటీ ట్రీట్మెంట్ కోసం. ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ల్యాబ్ ఇస్ దట్ ఇట్ ఈస్ ఎంబ్రియాలజీ డ్రివెన్. అంటే ఏదో ఒక ల్యాబ్ కట్టేసి ఏదో ఒక గరాజ్నో ఏదో ఒక అపార్ట్మెంట్నో కన్వర్ట్ చేయకుండా మేము చాలా హై క్వాలిటీ మోడ్యులర్ ల్యాబ్స్ కట్టాం. మోడ్యులర్ అంటే లోపలంతా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ అవన్నీ వాల్స్ ఉంటాయన్నమాట. ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ చాలా హైలీ స్పెసిఫిక్ ఉంటుందన్నమాట. అంటే 0.3 మైక్రాన్స్, 0.001 మైక్రాన్స్ అలాంటి ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది మా దగ్గర. అండ్ ఎక్విప్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యూరోప్ అండి. తెలంగాణ చేనేత కళ పోచంపల్లి ఇక్క చీరలతో యూనిక్ గా క్రిస్మస్ ట్రీ తయారు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పోచంపల్లి చీరలతో ట్రీని రూపొందించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న వోకల్ ఫర్ లోకల్ నినాదంతో హైటెక్ సిటీ రాడిసన్ హోటల్లో పోచంపల్లి క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 26 లక్షల రూపాయల విలువైన 60 ఇక్కత్ శారీస్ ఉపయోగించారు.
56 చీరలతో క్రిస్మస్ ట్రీ లాగా అలంకరించి ఒక విధంగా విన్ విన్ సిచ్యుయేషన్ అంటే మనం ఈ మధ్య చెట్లు కొట్టేయద్దని అందరూ మాట్లాడుతున్నారు అట్లా ఒక విధంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఒక నోబెల్ ఐడియాతో రాడిసన్ టీం వాళ్ళు పోచంపల్లి చీరలతో అందంగా నేర్చిన చీరలను ఇక్కడ ప్రదర్శించారు. మీ చేనేత వస్త్రాలు అలంకరణ చేయమని వాళ్ళు అడగడం జరిగింది. దానిలో భాగంగా మేము రాడిసన్ టీమ్ తోటి టైఅప్ అయ్యి మా దగ్గర తయారైన చేనేత వస్త్రాలని కార్మికులు వేసినటువంటి చేనేత వస్త్రాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 60 చీరలు 6 లక్షల రూపాయల విలువ చేసే చీరలు పట్టు చీరలని క్రిస్మస్ ట్రీకి అలంకరణ చేయడం జరిగింది. That's all in Hamara Hyderabad. Stay tuned.